వెల్కమ్ టు ఎంఎం టైమ్స్. నా పేరు మురళి. ఈరోజు మన టాపిక్ ప్రస్తుతం మొబైల్లో వచ్చే యాప్స్ సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, వాటి దుష్ప్రభావం పిల్లలు యువత మీద ఎంతవరకు ఉంది. ఈ విషయాన్ని విశ్లేషించడానికి మనతో ప్రముఖ సైకాలజిస్ట్, విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన విశ్లేషణ ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. సార్, ఈ మొబైల్ యాప్స్ కోసం కొన్ని ప్రశ్నలు మీ విలువైన సమాధానంతో స్టార్ట్ చేద్దాం సార్. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మొబైల్ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? ఇప్పుడు కూడా అంటే ప్రకృతిలో వచ్చే మార్పుల్ని, సమాజంలో వచ్చే మార్పుల్ని మనిషి స్వీకరిస్తూ దానికి అనుగుణంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది మానవ పరిణామ క్రమం. ఈ మానవ పరిణామ క్రమంలో రకరకాల సాంకేతిక పరిజ్ఞానాలు వస్తున్నాయి. అంటే మనం పూర్వకాలం నుంచి, అంటే మానవ సమాజం ఏర్పడినప్పటి నుంచి రకరకాల పరికరాలు, ఆయుధాలు, లేకపోతే ఇలా ఇప్పుడు ఉన్న సాంకేతిక ప్రగతి వస్తుంది. అయితే దురదృష్టం ఏమంటే ప్రతిదాన్ని మనం చాలామంది సానుకూలంగా వాడుకుంటే కొంతమంది దానిని దుర్వినియోగం చేస్తుంటారు. అది ఒక వ్యసనంగా పరిణమిస్తుంది. ఇప్పుడు ఈ ఆధునిక సాంకేతిక ప్రగతి చాలామందికి ఉపయోగపడుతుంటే కొంతమంది దీన్ని ఒక వ్యసనంగా మార్చుకొని దాంట్లోనే పడి లేస్తూ, అంటే బెల్లంలో ఈగలు పడి ఎలా అయితే గెలగెల కొట్టుకొని అలాయపడి చనిపోతాయో అలా జీవితాలు విచ్ఛిన్నం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. అంటే బెల్లాన్ని మనం తినాలి కానీ బెల్లం పాకంలో మునగకూడదు. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో మునిగే ఈగల్లాగా చాలామంది యువత పిల్లలు గెలగెల కొడుతుంటున్నారు. నిద్ర లేవగానే ఫోన్ ప్రక్కన లేకపోతే రోజు మొదలవని స్థితి. ప్రకృతి పరమైన విషయాలు తప్పితే మిగిలిన అన్ని విషయాలకు ఫోన్ల మీదే ఆధారపడే పరిస్థితి. ఇలాంటి యాంత్రిక జీవనం నుండి సహజమైన జీవనంలోకి రావడానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? చాలా చక్కటి ప్రశ్న. అంటే మనం ఎవరమైనా, అంటే సమాజంలో నిద్ర లేస్తానే ఏం చేయాలని, పాత రోజుల్లో నిద్ర లేస్తానే చేతులు చూసుకోండి, లేకపోతే దేవుని ముఖం చూడండి, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ ముఖం చూడండి, భార్య ముఖము, పిల్లల ముఖము, భర్త ముఖము చూడండి, తర్వాత సూర్య నమస్కారం చేయండి అనేవాళ్ళు. అంటే సూర్యుని కంటే మనం నిద్ర లేస్తానే వెళ్ళి సూర్య నమస్కారం చేస్తే విటమిన్ డి దొరుకుతుంటే పాటు కళ్ళు బ్రైట్నెస్ వస్తుంది. అంటే కళ్ళల్లో ఆ లేత కిరణాలు పడితే ఆ కళ్ళకి ఆరోగ్యం, విటమిన్ డి దొరకటంతో పాటు వాళ్ళల్లో రాత్రంతా పడుకుని నిద్రలేసిన బడలిక తీరడానికి అవసరమైన శక్తి వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే అటు చూసినా ఇటు చూసినా సెల్ అసలు మెడ కట్టుకొని పడుకుంటున్నారు. కొంతమంది ఏమైనా జారిపోతుంది ఏమని పాత రోజుల్లో. నిజంగా ఇది వ్యసనం అంట. అందుకనే చాలామంది మీరు అన్నట్టు నిద్ర లేస్తానే ఆ సెల్ ఫోన్ చూసుకోవడం, దాన్ని టచ్ చేసుకోవడం, చూసుకోవడం, అదే ఆ లోకంలో అంటాడు. ఒక్కోసారి మనం మేనియా ఉన్మాదులు ఉంటారు కదా, వాళ్ళ మాదిరి ఉంటారు అది చూసేది దాని మీద. అంటే మనం పిచ్చోళ్ళు కనిపించేట్టు. ఈ దీనివల్ల ఏమవుతుంది అంటే మానసికంగా, శారీరకంగా, నాడీ వ్యవస్థల పరంగా చాలా నష్టపోతుంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది మానసిక రుగ్మతలకి గురవడానికి కారణం ఈ సెల్ ఫోన్ అడిక్షన్ కూడా. ఇది వ్యసనమే, చాలా మందిలో వ్యసనం ఉంది. అందుకనే మనం రాత్రుల్లో పడుకునే ముందు బెడ్రూమ్లో అసలు సెల్ ఫోన్ పెట్టద్దు అనుకుంటాం. దూరంగా పెట్టి లేదా దగ్గర ఉంటే ఆపేసేయండి, సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఆ డిస్టెన్స్ కానీ మనం మెయింటైన్ చేయకపోతే దీనికి ఆ అడిక్షన్కి లోన్ అవుతాం. లోన్ అయితే నాడీ రుగ్మతలు చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్, చాలా కుటుంబాల్లో 5-6 సంవత్సరాల్లో పిల్లలు ఫోన్ లేకపోతే అన్నం కూడా తినని పరిస్థితి. సమ్ టైమ్ తల్లులు కూడా పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తే గోల ఉండదని ఫోన్లు ఇచ్చేస్తున్నారు. దీనికి అలాంటి తల్లులకు మీ ద్వారా ఎలాంటి సలహా ఇస్తారు సార్? ఇది బాగా, నేను చిన్నప్పుడు చందమామ రావే జాబిల్లి రావే నా అమ్మ కదా నోరు జరగలు పెడుతున్నాను. ఇప్పుడు ఆ చందమామ లేదు, జాబిల్ లేదు, చల్లమ్మ రావే చల్లంగా చూడ ఇలా పెట్టేది. ఈవిడేమో ఓర్చుకుండదు ఈ తల్లికి. తల్లి పిల్లల్లో పెంచడాన్ని కోళ్ళ దగ్గర, పక్షుల దగ్గర నేర్చుకోవాలి తల్లి నిరంతరం. ఎందుకంటే మనకు ఆది గురువు తల్లి.
మొదటి గురువు తల్లి అని. ఆ తల్లి ఎలా చదువుకున్నా చదువుకోకపోయినా జ్ఞానం ఉన్నా లేకపోయినా అంటే ప్రవర్తనని జీవన విధానాన్ని జీవన శైలిని నైపుణ్యాలను చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన తల్లి ఓర్పు లేకుండా పిల్లలకు అన్నం పెట్టడానికి లేకపోతే ఇంకో పని చేయించడానికో ఆ ఓర్పు సహనం లేకపోవడంతో ఇలా చల్లి చేసి దీన్ని చూసుకోమ్మా దాన్ని చూసుకొని అన్నం తినమ్మా నా అమ్మ కదా అని ఇచ్చేసి వాళ్ళల్లో సహజ సిద్ధమైన నైపుణ్యాలని ఎదుగుదలను చంపేస్తున్నారు. అంటే మనిషి వెతుక్కొని నేర్చుకుంటారు. ఇప్పుడు కోళ్ళు ఉంటాయి లేకపోతే చిన్న పక్షులు ఉంటాయి పరిగెత్తి తల్లితో పాటు వెళ్ళి అక్కడ ఏదో గింజలు తింటాయి పురుగులు తింటాయి నేర్చుకుంటాయి. ఈ సెల్ ఫోన్ ఇచ్చేసి ఇలా చూసుకుని ఎలా ఉందంటే ఎందుకు తింటారో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. మనం చూస్తుంటాం నేను పిల్లలు కూడా ట్రైన్లో పోతుంటే నాకు ఇదే ఈ సీరియల్ చూడాల్సిన పనిలే ఈ సెల్ ఫోన్లు ఆడుకున్న వాళ్ళు చూస్తే ఏడు పెట్టుకుంటారు తెలియదు సెన్సార్ గన్స్ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి అన్నం తీసి ఇలా పెట్టి నోట్లో పెట్టి లేకపోతే చెవులో కూడా పెట్టుకుంటారు ఆ స్థితి. కాబట్టి తల్లులు పిల్లల్ని సహజంగా ఎదగడానికి అంటే వాళ్ళంతకు వాళ్ళు అన్నం తినాలండి. మేమందరూ కూడా ఎదిగిన వాళ్ళు మాకు ఆ కంచంలో అన్నం పెడితే మేమే తిని శుభ్రంగా కడిగి ఆ కంచం తీసుకెళ్ళి బోర్లించాము. ఇప్పుడు తిని తినడం లేదు చదవడం అన్నీ తల్లి ఇలా అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు శారీరకంగా బలహీనులు అవుతారు. ఇవన్నీ మీరు ఏమనుకోదో చెప్తాను. ఇలా పెరిగిన పిల్లలు పెళ్ళి అయినా విడాకులు గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు లేవలేడు గుర్చలేడు అంటే పోరాలి తిడతారు పిల్లం. అంటే ఆ పిల్లం ఇట్లా ఉంటే ఇంక ఇబ్బంది లేదు. అంటే మరి పిల్లలు కూడా పుట్టరు. పిల్లలు పుట్టేది లేదు సెల్లలతో ఉండేస్తే తర్వాత రాబోయే రోజుల్లో నిజంగానండి మీరు ఏమనుకోతే చెప్తున్నాను రాబోయే రోజుల్లో పిల్లలు కనడానికి కూడా మా లాంటి సైకాలజిస్టులు సైకాట్రిస్టులు డాక్టర్ల దగ్గరికి తిరగాల్సి వస్తుంది. ఇప్పటికే 10% తిరుగుతున్నారు పిల్లలు పుట్టకపోవడం. ప్రకృతి సిద్ధంగా ప్రపంచంలో ఏ జీవరాశి అయినా నాకు పిల్లలు పుట్టలేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా మనుషులు మాత్రమే వెళ్తున్నాం. ఇదేనండి అంటే నాడీ వ్యవస్థలు పాడవుతున్నాయి శారీరక వ్యవస్థలు పాడవుతున్నాయి సహజ సిద్ధంగా ఉత్పత్తి కావాల్సిన హార్మోన్లన్నీ పాడవుతున్న దశలో ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి మానవ జీవనం క్లిష్టమవుతుంది కష్టతరం అవుతుంది. సరే ఇప్పుడు ఫోన్లు పిల్లలకి ఇచ్చేసి తల్లులు వాళ్ళ పనిలో అనుకుంటున్నారు అంటే ఈ తల్లి పిల్లల ప్రేమ ఏ విధంగా దగ్గర పడవచ్చు దూరం అవ్వచ్చు. రెండవది ముఖ్యంగా సీరియల్ వల్లే వాళ్ళు ఈ పని చేస్తున్నారు అనేది ఒక ఇది ప్రచారం ఉంది. దీన్ని మీరేమంటారు సార్? తల్లి అంటే ఎక్కువ అంటే మనిషి మనిషి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచేది ప్రేమ అండి. అంటే ఈ ప్రేమకి రకరకాల పదాలు ఉంటాయి. తల్లి బిడ్డ మధ్య ఉన్నది ప్రేమ అనడం కంటే వాత్సల్యం అంటాం లేదా పెద్దవాళ్ళకు పిల్లలకు ఉన్న మధ్య గౌరవం ఇవి అంటాం. అయితే ఏదైనా కూడా యూనివర్సల్గా చూస్తే ప్రేమ అంటాం. ఆ ప్రేమ సాన్నిహిత్యం వల్లనే ప్రస్ఫుటం అవుతుంది తెలుస్తుంది స్వీకరింపబడుతుంది. అంటే తల్లి బిడ్డని అలా ముద్దు పెట్టుకోవడం వల్లనో పట్టుకోవడం వల్లనో లేదా అభిమానంగా మాట్లాడడం వల్లనో పని చేయడం వల్లనో చేరదీయడం వల్లనో కలిసి నడవడం వల్లనో ఆడుకోవడం వల్లనో పడుకోవడం వల్ల ఇలా అన్నీ చేస్తూ ఉంటేనే ప్రేమ పెరుగుతుంది. అలా కాకుండా ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ అంటే ఏ ప్రేమ కూడదు అది అది ఇంగ్లీష్ వస్తుంది. అంటే ఐ లవ్ యూ మమ్మీను ఐ లవ్ యూ మై చైల్డ్ అను అనవసరం పనిలే. ఆ ప్రేమ వ్యక్తీకరించాలి. ఆ వ్యక్తీకరణ స్పర్శానుభూతుల్లో ఉంటుంది. అలా ఇలా పట్టి చూడండి ఎంత ఆనందంగా. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఏ తల్లి అయితే ఎక్కువగా ఎత్తుకుంటుందో సంకలో పెట్టుకుంటుందో పొట్ట మీద పడుకో పెట్టుకుంటుందో అలాంటి పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం ఎక్కువ ఉంటుంది మానసిక ఒత్తిళ్ళను తట్టుకునే శక్తి పెరుగుతుందని పరిశోధనలు. అందుకే నేనేదో చల్లి చేశాను నేను సీరియల్ చూసుకుంటా మీ నాయన మళ్ళీ వస్తాడు వస్తే రాని లేకపోతే పోవాలి మన ఇద్దరు బడ్జెట్ చేసుకున్నామంటే అందుకని ఇప్పుడు తల్లి బిడ్డల మధ్య కూడా సాన్నిహిత్యాలు కోల్పోయి దూరం అయిపోతుంది వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అమ్మ నాన్న లేడు ఉంటే వాళ్ళు అమెరికాలో ఉంటే చనిపోతే ఆ నుంచి ఒక మెసేజ్ పంపించేస్తారు వీళ్ళకి కూడా కండోలెన్స్ మెసేజ్ బయట వాళ్ళకి కాదు అమ్మ చనిపోయిందా నాన్న అయ్యో పాపం అని. ఆ దురదృష్టానికి కారణం ఏమంటే ఈ అనుబంధం తగ్గిపోతుంది. అనుబంధం తగ్గిపోవడానికి కారణం పెంపకం ఉంచేది.
మనం అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్లోకి వెళ్ళిపోతున్నాం. అలా విడిపోయి అలా రావడం వల్ల ఏమవుతుంది అంటే తల్లి బిడ్డల మధ్య ఆ సాన్నిహిత్యం బ్రేక్ అయిపోతుంది, ఆ లింక్ తెగిపోతుంది. మనం ఇప్పుడు కోవిడ్ లింక్ తెంపమంటున్నాం కదా, కరోనా లింక్. ఆ మాదిర అమ్మ బిడ్డ లేదా తల్లి కొడుకు, తల్లి కూతురు లేదా తండ్రి, ఈ లింక్ తెగిపోతుంది. అందుకని ఇవి ఇవ్వద్దు తల్లులు. దయచేసి మీకు పిల్లల కంటే వేరే సంపదే లేదండి జీవితంలో. ఎవరమైనా ఎన్ని కోట్లు సంపాదించారు, ఎన్ని రాజకీయాలు చేసినా, పదవులు వచ్చినా, ఎంత గొప్పగా ఉన్నా కేవలం ఆ పిల్లల కోసమే. అంటే ప్రకృతి అండి, ప్రకృతిలో ఏ పశువైనా పక్షి అయినా మనిషి అయినా తన సంతతిని అభివృద్ధి చేసుకోవాలి, తనకు పుట్టిన వాళ్ళని ఉద్ధరించడం కోసమే పనిచేస్తుంటాం. సీరియళ్ళ కోసం బిడ్డలు నేల మీద వదిలేసి సెల్ ఫోన్లు ఇచ్చే చేతికిస్తే ఆ తల్లి అంటే ఆ మాతృత్వానికే మీరు మచ్చ తెచ్చినట్టు అనేది నా ఉద్దేశం. సార్ ఇక్కడ చదువుకునే పిల్లల విషయానికి వద్దాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ కరోనా పరిస్థితులలో అన్ని విద్యా సంస్థలు మొబైల్లోనే ఆన్లైన్ క్లాస్ నిర్వహిస్తూ తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ పిల్లలు క్లాసులు వింటున్నారా లేదా ఇంక వేరే ఏమైనా చూస్తున్నారా అనే ప్రతి తల్లిదండ్రి గమనించే పరిస్థితి అస్సలు లేదు. దీనికి సంబంధించి తల్లిదండ్రులకు ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తారు? మీరు అన్నట్టు ఆన్లైన్ క్లాసులు, మొబైల్ క్లాసులు, అంటే ఇప్పుడైతే ఈ వర్చువల్గా మనం అందరూ చేయడం ఇది అవసరం. ఇక్కడ ఒకటండి, మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది తప్పనిసరి పరిస్థితుల్లో చేయడం వేరు, అవసరాల కోసం చేయడం వేరు, సహజ సిద్ధమైన పరిస్థితులు వేరు. ఇప్పుడు మనం విధి లేని పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ లాగా ఉండడం వల్ల ఈ ఆన్లైన్ క్లాసులో చెప్తున్నాం. అదే క్లాసులో టీచర్ చెప్పే పాఠాలకి ఈ ఆన్లైన్ పాఠాలకి చాలా తేడా ఉంటుంది. అట్లయితే అసలు టీచర్ అవసరం లేదు కదా, మనం యూట్యూబ్లోనే పెట్టుకుని ఎందుకు కాలేజీకి వెళ్ళేది, అవసరం లేదు. అంటే ఇప్పుడు పరిస్థితుల వల్ల కంటే తల్లిదండ్రులు ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది మనకు వచ్చే కంప్లైంట్స్ అంటే ఆన్లైన్ పాఠాలని ఆన్లైన్లో లేని లేదు, ఆన్లైన్లో ఏ లైన్ వేస్తున్నారో మనకు తెలియదు, లైన్లు ఎక్కువ. పాత రోజుల్లో అయితే మా రోజుల్లో ఒకే లైన్, ఒక దారి ఒక లైన్. ఇప్పుడు పిల్లలకి చెప్పేలా ఎన్ని లైన్లు ఉన్నాయో అది వాళ్ళకే తెలుసు. ఈ రేణుగుంట జంక్షన్ మాదిరి ఏ లైన్ ఎక్కడంటే పోవచ్చు. వీళ్ళు ఇలా లైన్లలో పోయి లవ్లో పడి జీవితాలు పాడు చేసుకుని పిల్లలు చెడిపోయే వాళ్ళు చాలా మంది మాకు కనిపిస్తుంటారు. నాకైతే ఒకసారి ఆశ్చర్యం వేస్తారు, ఎందుకు ఈ లవ్లో వాడుకో ఐ లవ్ యూ చెప్తాడు అమ్మాయి, వాడు అప్పుడు ఆ ఫోన్ ఆన్ చేయడు తీడు, ఈ అమ్మాయి ఇక్కడ కోసుకుంటాడు, నేను చచ్చిపోతా, ఈడ కోసుకునేది లేకపోతే గొంతు కోసుకునేది, వాడు ఆడ కోసుకునేది, ఎందుకు అన్నీ తిక్క తిక్కగా అవుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఆన్లైన్ అయినా ఏ లైన్ అయినా పిల్లలు ఎలా చదువుతున్నారో గమనించండి. నాకు ఉదాహరణ చెప్తా, రాత్రి ఒక పెద్ద మేధావి కొడుకుని తీసుకొచ్చారు నా దగ్గర, చాలా పెద్ద, ఆయన కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్. మా అబ్బాయి ఇంటర్మీడియట్లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు, ఒకే ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యాడు. ఇతనికి ఏదైనా సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటే చూడండి నా దగ్గర తీసుకొచ్చారు. అబ్బాయి ఏ సైకలాజికల్ డిజార్డర్ లేదు, బేసిక్స్ రావుండదు అంతే, బేసిక్స్ రావు చెప్పాను. ఈ అబ్బాయికి డిజార్డర్ లేదంటే బేసిక్స్ కావాలంటే నేను పేరుద్దలే ఒక పెద్ద కాలేజీ స్కూల్లో ఆడు చదివాను, ఆడ చదువు చెప్పేవాడు బేసిక్స్ వస్తే కదా. ఏ లేదు, జస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అందరూ చెప్తారు, దాన్ని ఎలా వస్తుందో ప్రొసీజర్ ప్రకారం అంతే అంత అంతే అంత ఏడొస్తుంది అంటే బేసిక్స్ నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు ఆయన కూడా చెప్పాను, ముందు మీ అబ్బాయికి 10 రోజులు బేసిక్స్ నేర్పించారు చాలండి, ఎవరైనా తీసుకుని బైహార్ట్ చేసేది కాదు. అలా తల్లిదండ్రులు పిల్లల్ని చాలా గొప్పవాళ్ళని చేయాలంటే ఉదయం లేచి నస కాదు నువ్వు గొప్ప కలెక్టర్ అయిపోవాలి, నువ్వే దేశానికి రాజు అయిపోవాలని కాదు నేర్పించండి. ఆ పిల్లల్లో ఆసక్తి కలిగించాలి, లక్ష్యాలు నిర్దేశించాలి, తమంతకు తాము ఎదగడానికి అవసరమైన మార్గాలని నిర్దేశించాలి, చూపించాలి. అందుకని మాట్లాడాలి, సరదాగా ఉండాలి, కథలు చెప్పాలి, సామాజిక అంశాలని షేర్ చేసుకోవాలని పంచుకోవాలి. ఆ భావాల పంపకం సాన్నిహిత్యం ఇవన్నీ లేకుండా ఏదో ఆన్లైన్లకు తోసేస్తే ఆఖరికి వాళ్ళు ఆన్లైన్లోనే ఉంటారు. మీరు పట్టుకొచ్చుకోవాలి మా దగ్గర వచ్చి మా అమ్మాయి ఇంకా దిగలేశారు ఆన్లైన్ నుంచి అంటే మేము ఏడ దింపేది, ఇదే పాములోడు మాదిరి బుర్ర ఒప్పాల్సింది, దిగురా నాగరాజు అని ఏడ దిగుతారు. కాబట్టి మీ పిల్లల్ని మీరు చూసుకోండి తల్లి.
యువత దేశానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం అంటారు. అయితే అంత శక్తివంతమైన యువతతో చాలా వరకు ఈ మొబైల్లో వచ్చే ఎంటర్టైన్మెంట్ గేమింగ్ యాప్స్, ఉదాహరణకు టిక్ టాక్, పబ్జి లాంటి గేమ్స్కు బానిసలై రాత్రింబవళ్లు ఆ ధ్యాసలోనే ఉంటున్నారు, భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? నిజమని, ప్రపంచంలో ఏ దేశంలో యువత బాగుంటారో ఆ దేశమే గొప్ప దేశం అన్నది అందరూ ఎప్పటి నుంచో మే పిల్లలప్పటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల కంటే యువత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం, 40% యూత్ ఉన్నారు ఇక్కడ. అందుకని అన్ని దేశాలు మన వైపు చూస్తున్నారు, ఎందుకంటే యూతే కదా ఉత్పాదక శక్తి. ఎవరు యువకులు ఇప్పుడు నా లాంటి ముసలివాళ్ళు వృద్ధుల్ని ఇలా మాటలు చెప్పగల పనులు చేయలేరు. పని చేయగలిగేది యువత. ఆ యువత ఇప్పుడు నిజమండి, నేను చాలామంది వస్తే చెప్తుంటాను, ఒక అబ్బాయికి చెప్పాను అంకుల్ నాకు పెళ్లి చూపులు ఉంది అంకుల్ అని. ఏం లేదురా, కరెక్ట్గా ఆగకుండా 100 గుంజీలు తీసేయమ్మా నువ్వు పెళ్లికి ఫిట్ అన్నా. నా వల్ల కాదు అంకుల్, 10 తీస్తానన్నాడు. అయితే నువ్వు పోరా ఇంటికి అండి. అంటే 10 గుంజీలు కూడా తీయలేడంట. నేను యూత్ అంకుల్ యూత్ అన్నా 500 చేస్తా. అంటే యూత్ ఏమవుతుందంటే యువత శారీరక మానసిక సామాజిక చైతన్యాన్ని లేకుండా పోతున్నాడు. అంటే మనిషి చాలా గొప్పవాడు కాబట్టి చైతన్యవంతుడు ఉన్నాడు, అంటే పరిపూర్ణమైన జ్ఞానం ఉండాలి, సామర్థ్యం ఉండాలి, ఏ పని చేయాలన్నా సామర్థ్యం ఉండాలి, తర్వాత చురుగ్గా పనిచేయగలి చకచక్క పనిచేయగలగాలి. ఈ మూడు ఉన్నప్పుడు నైపుణ్యాలు వాటంతటికే వస్తాయి. మనం ఎక్కడ చూసినా స్కిల్ డెవలప్మెంట్ అంటుండే. వీడు లేస్తే కదా స్కిల్ చూపించేది, వీడికి నడుమే లేవదు మనిషే లేవదు స్కిల్ డెవలప్మెంట్. అందుకని ఈ చైతన్యము సామర్థ్యము చురుకుదనం. ఈ చైతన్యం ఒకవేళ మనం సెల్ ఫోన్లోనో టిక్టాక్ చూసినా రావచ్చు, ఏ చూసినా రావచ్చు, జ్ఞానం రావచ్చు, సామర్థ్యం కోల్పోతున్నారు, చురుకుదనం కోల్పోతున్నారు. ఇంకా వీళ్ళకి నైపుణ్యం వచ్చే ప్రశ్నే లేదు కాబట్టి కేవలం ఆ జ్ఞానం మాత్రమే ఉండి ఏమీ లేని వాళ్ళు మానసిక రోగులైపోతారు, డిప్రెషన్కి గురి కావచ్చు, లేదంటే సైకోసిస్ రావచ్చు, ఇంకా రకరకాల మానసిక రుగ్మతలు వస్తాయి. ఇప్పుడు మనం కొన్ని విలువస్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. ఇష్టపడితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, లేదంటే లేదు. నేను నవ్వాలనిపిస్తుంది, నవ్వుతానా సూపర్ గా, ఎందుకంటే నా ఫాలోవర్ చూసే ఇట్లా మాట్లాడవు నువ్వు. నేను చూసిన కాబట్టి చెప్తా చూడు, అరే లంజదానా నా దగ్గర రాయే దెంగుతా, నా తమ్ముడు ఉండే దెంగిపించుకో. వాడెవడో వాడి ఐడి కూడా చక్కగా తెలియదు దాంట్లో, వాడి ముఖం ఉండదు ముక్కు ఉండదు, ఆ ముడగాని సులిగాంది వాడిని తీసుకో. ప్రస్తుతం ఇలాంటి యాప్స్ లో 24 గంటలు చిన్న పెద్ద అని తేడా లేకుండా, ముఖ్యంగా యువత ఆ మాయలో పూర్తిగా పడిపోయింది. ఇలాంటి వీడియోస్ చేసే వీరి మెంటల్ స్టేటస్ ఎలా ఉండదు సార్? ఇవన్నీ ఒక విధంగా అంటే మన వాడుక భాషలో అంటే సైకో లక్షణాలు, అంటే సైకోలు అంటే సైకోసిస్ ఉన్న వాళ్ళు లేదా మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళని అందరినీ వాడుక భాషలో సైకోలు అంటారు. అంటే మేము ఒక్కొక్క దానికి ఒక జబ్బు చెప్పాం. ఇక్కడ మన వీడియోలో చూస్తే కొంతమందికి సైకో సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు, అంటే శృంగారపరమైన ఉన్మత్త లక్షణాలు. వాళ్ళకి జీవితం అంటే శృంగారము, భూతులు, అది ఇది ఇదే అనుకుంటున్నారు.
ఇలాంటి వాళ్ళందరికీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. కొన్ని సెక్స్ హార్మోన్స్ విపరీతంగా స్పందిస్తుంటాయి వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి వివేకము విశక్షను కోల్పోతుంటారు, నర్వస్గా ఫీల్ అవుతుంటారు, ఏదైతే చేస్తుంటారు. అలాగే ఇంకొంతమంది ఆ వేషాలు అవి చూసిన వాళ్ళు అవి కూడా మళ్ళీ హార్మోన్లు. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిలాగా డ్యాన్స్ చేయాలి అనిపించడమే తప్పండి, అంటే మనకి ఏదో గంగమ్మ కోసం వేషాలు వేయడం అది వేరు, అది ధార్మిక జీవనం, అది పద్ధతి. ఇక్కడ అనిపించేటప్పుడు ఏమంటే వాళ్ళు ఎప్పుడూ అంతర్లీనమైన అవలక్షణాలు ఉంటాయి, ఆ అవలక్షణాలని బాగా ఇలా అనిపించే వాడికి అనిపిస్తారు, ఏదో ఊగుతారు. అంటే మనం చూడండి, ట్రాన్స్ జెండర్ అంటుంటాం, అంటే అబ్బాయి అమ్మాయిలా అమ్మాయి అబ్బాయిలాగా మారడం వాళ్ళ ఆపరేషన్, ఈ లక్షణాలు అందరిలో ఉంటాయి. అంటే మనలో కూడా, అంటే మహిళల్లో ఉన్న హార్మోన్లు పురుషుల్లో ఉన్న హార్మోన్లు ఒకటే, కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆ హార్మోన్ పెరిగినప్పుడు మనకు అలాంటి భావాలు వస్తాయి, బాగున్నావా ఇంకా మనం ఏం చేస్తాం, దాని టిక్ టాక్ నేను రాత్రి అంతా చూసా బాయా అంటే నువ్వు మావయ్య అంటారు. ఇది వాళ్ళలో అవలక్షణం. ఎవరు దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి, సైకాలజిస్ట్గా చెప్తున్నా ఇవి. అలాగా చూడు, ఒక అమ్మాయి డ్యాన్స్, ఆ అమ్మాయిని గిచ్చుకుంటే కండ కూడా లేదు, ఆ అమ్మాయి ఆమె ఏదో పెద్ద సౌందర్యం మాదిరి ఎగురుతూ ఉంది. కనీసం అట్లాంటి వాళ్ళందరూ అండర్ వెయిట్ ఉంటారు, వాళ్ళు ఉండవలసిన బరువు కంటే తక్కువ ఉంటారు, వాళ్ళ హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అంటే అసమతుల్యత ఉంటుంది, హిస్టీరిక్గా అంటారు. మనం దెయ్యాలు భూతాలు ఊగుతారు చూడండి పాత రోజుల్లో, అలా హిస్టీరిక్ టెండెన్సీ అంటే నాడీ రుగ్మతలు చాలా ఉంటాయి వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇదేదో ఆనందం, పైచాచిక ఆనందం, పిచ్చి ఈమె డ్యాన్స్ని ఎవరు చూసేది నీ ముఖాన్ని అత రాత్రి వేసావంటే జనం పారిపోతారు, ఆమె ఎందో వయ్యారంగా ఓహో ఏందండి నీ ఊపి ఏమన్నా ఉంటే కదా ఊరిగేదానికి ఏమి లగ్గించుకుంటే. ఇవన్నీ కూడా మానసిక దుర్బలత్వం, వైఫల్యం, మానసిక రుగ్మతలకు చిహ్నం. ఈ టిక్ టాక్లు లేదా ఈ పబ్జి గేములో ఎక్కువ మంది మానసిక రుగ్మతలతో ఉన్నవాళ్ళు అన్నది సైకాలజిస్ట్గా చెప్తున్నాను. ఎవరైనా కాదంటే రండి టెస్టులు చేసి ప్రూవ్ చేస్తా. కొంతమంది మేము కూడా మేధావులమే అంటుంటారు, ఏంది నీ మేధస్సు అంటే, మనిషి పద్ధతుల్ని పాటించకుండా పరిసర జ్ఞానము లేకుండా నీతి నియమాలు లేకుండా వ్యవహరించడాన్ని ప్రవర్తన లోపమో వ్యక్తిత్వ లోపమో మానసిక రోగము అంటాము తప్ప దాని వ్యక్తిత్వం అని ఎలా అంటామండి. వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళందరూ రాబోయే తరాలకి చాలా నష్టాన్ని కలిగిస్తారు. కాబట్టి ఎవరైనా తల్లిదండ్రులు ఇలాంటి పిచ్చి వేషాలు వేసే పిల్లలు ఉంటే తప్పనిసరిగా సైకియాట్రిస్టులకు చూపండి. వీళ్ళకి ఒక్కొక్కసారి మాలాంటి సైకాలజిస్టులు కౌన్సిలింగ్ చేస్తే కూడా ఉండదు, హార్మోన్స్లో బాగా ఇంబ్యాలెన్స్ అయిపోయిన వాళ్ళు వినరు, అందుకని మా దగ్గరికి వస్తుంటారు. ఇవన్నీ కూడా అందుకని ఈ సైకోలే అంటారు. ఇవన్నీ ఒక విధంగా అంటే సోషల్ మీడియా సైకోల్ అనేస్తే ఒక పదవు తగ్గుతుంది. ఎంత కుక్క ముద్ద పిందులు ఇవన్నీ అంటే ఎన్టీ రామారావు భాషలు. కాబట్టి వీళ్ళందరూ కూడా మానసికంగా ఆరోగ్యంగా లేరు, మానసిక రుగ్మతలతో బాధపడే వాళ్ళుగానే గుర్తించారు. సరే వీళ్ళకంటే ఏదో లోపం ఉంది కాబట్టి వీళ్ళు చేస్తున్నారు, ఇది పక్కన పెట్టేస్తే లక్షలాది వ్యూవర్స్ దానివల్ల లైక్లు ఇవి ఎందుకు అంటారు సార్? మనిషిలో బలహీనతలు ఎక్కువ ఉంటాయి ప్రతి మనిషిలో, అంటే మనం సానుకూలమైన అంశాల కంటే ప్రతికూలమైన అంశాల పట్ల ఎక్కువ ఆకర్షితులు. అంటే మనకి ఏంటంటే ఇతరులలో ఉన్న లోపాలని తెలుసుకోవాలి చూడాలన్న తపన ఎక్కువ మంది మనసులో ఉంటుంది. అంటే తనను తాను తెలుసుకోవడం కంటే వేరే వాళ్ళ బాధని గురించి తెలుసుకునే దానికి ఆసక్తి చూపుతారు, అంటే అందులోనే కాదు. కానీ ఇలాంటిది ఈ వల్గర్గా ఉన్నవి లేదంటే బూతులు నేరాలు ఇవన్నీ చూసే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే సమాజానికి ఎప్పుడో ఒక రోజు నష్టమే. అందుకని జనం కూడా ఆలోచించాలి, మనం ఏదైనా చూసేటప్పుడు ఆనందపడేటప్పుడు సంతోషపడేటప్పుడు దాంట్లో వివేకం ఉందా, విజ్ఞానం ఉందా, ధర్మం ఉందా, సాంప్రదాయం ఉందా, అది జీవితానికి ఉపయోగపడుతుందా, జీవన విధానాలకి జీవన శైలికి తోడ్పడుతుందా, ఇది విన్నా చూసినా మనకేమైనా ప్రయోజనం ఉందా,
మనకు ప్రయోజనం ఉందా, సమాజానికి ప్రయోజనం ఉందా, లోకానికి ప్రయోజనం ఉందని చూడాలి తప్ప తాత్కాలికమైన ఆనందం కోసం ఈ వెర్రి తలలు వేసే టిక్ టాక్లో లేకపోతే పబ్జి గేమ్లో చూడకండి. అలా చూస్తూ దానికి వెళ్తే తాగుబోతులకి తీర్థం తాగేవాడికి తేడా లేనట్టు ఉంటుంది. ఇద్దరు తీర్థం తాగుతారు ఉదయం లేచి. కాబట్టి మనం తాగుబోతులు కాకూడదు, వ్యసన పనులు కాకూడదు. అయితే సార్, మీరు పిచ్చి పరాకాష్ఠకు చేరి ఆత్మహత్యలో చావును దారితీస్తారు. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు చూద్దాం సార్. పబ్జి గేమ్ ప్రస్తుతం యూత్ ని ఉర్రూతలూగిస్తున్న గేమ్. ఎందుకంటే ఆహారం నిద్ర మానేసి మరీ ఈ గేమ్ కి బానిసల్లా మారారు యువకులు. తాజాగా ఓ యువకుడి గేమ్ కోసం ప్రాణాలు కోల్పోయాడు. కిల్లర్ పబ్జి విశాఖలో విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆన్లైన్ గేమ్లొద్దని తల్లిదండ్రులు మందలించడంతో 14 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. న్యూస్ చూస్తున్నాం. విశాఖలో పబ్జి గేమ్ కు బానిసైన యువకుడు మతిస్థిమితం కోల్పోయాడు. అరకులోయ మండలానికి చెందిన కౌశిక్ నిత్యం పబ్జి ఆటంతో మానసికంగా దెబ్బతిన్నాడు. సరదా ప్రాణాల మీదకి వస్తోంది, పసి ప్రాణాలను తీసేస్తోంది. వ్యసనంగా మారిన పబ్జి గేమ్ కు హైదరాబాద్ లో మరో నిండు ప్రాణం బలైపోయింది. టిక్టాక్ పిచ్చి కొందరి ప్రాణాలు తీస్తోంది. టిక్టాక్ మోజులో పడి యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో టిక్టాక్ చేస్తూ ఓ యువకుడు చెక్ డ్యామ్ వరద నీటిలో కొట్టుకుపోయాడు. టిక్టాక్ క్రేజ్ ఓ యువకుణ్ణి బలి తీసుకుంది. సాహసం చేయాలనుకున్నాడు, ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు, రిస్కీ స్టంట్ చేశాడు, చివరకు బెడిసి కొట్టి ఆసుపత్రి పాలయ్యాడు. వారం రోజులు మృత్యువుతో పోరాడాడు, చివరకు ఓడిపోయాడు. బెంగళూరుకు చెందిన కుమార్ ఐసీయూలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇప్పుడు మనం చూసాం సార్, ఇంత ఘోరంగా ఇలాంటివి జరుగుతుంటే ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్? నిజానికి ఇవన్నీ బ్యాన్ చేయాలి. ఎందుకంటే వయసుకొచ్చిన బిడ్డ చనిపోతే తల్లిదండ్రులకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? అందుకని ప్రభుత్వం చర్య తీసుకొని అలాగే తల్లిదండ్రులు ఇలా చూసే వాళ్ళు కూడా ఆలోచించారు. ఇందులో మీరు అన్నది టిక్ టాక్ పబ్జి గేములు ఒక వ్యసనంగా మారి ప్రాణాంతకాలుగా పరిణమిస్తున్నాయి. ఏదో పిచ్చి అది చూసుకుంటూ వెళ్ళేదంటే వాడు ఆత్మహత్యలు కూడా చేసుకునే స్థితికి వెళ్తున్నారు. కానీ అలాంటి క్రీడల జోలికి పోకుండా పిల్లల్ని కట్టడి చేయాలి, వివేకం కల్పించాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. విందులు కావచ్చు, శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, ఒకవేళ చావులు కానీ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు వచ్చిందో ఒక మెసేజ్ టైప్ చేసి పెట్టేస్తున్నారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మన సాంప్రదాయం అంతరించే పరిస్థితి ఏమైనా ఉంటుందంట? అంటే ఇది చాలామంది అనుకుంటున్నారు, టెక్నాలజీ వచ్చింది కదా అంత మనకు అవసరం ఏంది, నీకు మెసేజ్ పెట్టేసాను చూసుకున్నావు చాలు. మానవత్వం మెసేజ్ల మీద ఆధారపడి ఉండదు. మెసేజ్ అన్నది సమాచారాన్ని పంపించడానికి ఉపయోగపడుతుంది. సమాచారం వేరు, అనుబంధం వేరే. అంటే పబ్లిక్ రిలేషన్స్లో మనం అందరూ అనుకుంటాం, ప్రజా సంబంధాలలో సమాచారాన్ని అందించడం, సమాచారాన్ని చెప్పడం ఒక భాగం అయితే ఆ సాన్నిహిత్యాన్ని పెంపొందించడం ప్రధానమైన అంశం. అందుకని పబ్లిక్ అంటే ప్రజా సంబంధాలు, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలని మెరుగుపరచడంలో సాన్నిహిత్యానికి మించిన అంశం ఏదీ లేదు. దగ్గరికి రావాలి, పిలవాలి, మాట్లాడాలి. ఆ అభిమానం మనం ఎవరైనా చూడండి, మన దగ్గర భోజనం పెట్టడం ఎన్ని పలహారాలు అన్నప్పుడు దగ్గరికి వచ్చి అన్నయ్య ఇది బాగుంది కదా ఇది కొద్ది వేసుకో అంటే ఉన్న సంతృప్తి, అక్కడ పెట్టేసి ఏది వేసుకో తినేసుకో అంటే బాగుండదు. అందుకని విధి లేనప్పుడు మెసేజ్లు పంపడము అవి వేరు. ఆ మెసేజ్లు పంపిన ఫోన్ చేసి పిలవడం ఒకవేళ అంటే మనం రాలేకపోతే దగ్గరికి వచ్చి పిలవడం మన హిందూ సాంప్రదాయం లేదా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి, మానవ సంబంధాలకు సంబంధించినవి, ప్రకృతి ధర్మాలకు సంబంధించినవి. ప్రతిదీ కూడా వీటిని ఒక మార్గంగా ఎంచుకొని చెప్పారు. ఇవన్నీ పాఠాలే మనకు. కాబట్టి ఈ మెసేజ్లు ఇచ్చేసి నువ్వు ఇంకా పెళ్లికి రాలేదా, మెసేజ్లు ఇచ్చేసి రమ్మంటే మేము కూడా మెసేజ్లే చెప్పేస్తాం బాగా జరిగింది పోవడం. అందుకని ఎక్కువగా ఈ వాట్సాప్లు నేను చూస్తుంటానని ఎందుకు పనికిరాకండి. వాట్సాప్ మెసేజ్లు నాకైతే చాలా విసుగు వస్తారు. హాయ్ సార్ అంటారు, అన్నం తిన్నావారా, నువ్వు పెడుదూరా, అన్నం తినలా నాకు ఇలా నువ్వు రామ్మా పెడుదూరా, తిన్నావా, నేను తిన్నాను పడుకున్నాను బాత్రూమ్ పోయి నీకు చెప్పాలన్నా పిచ్చాను. దేనికి అన్నం తిన్నావని భార్య భర్తనో భర్త భార్యనడితే అర్థం ఉంది,
లేదా నా కొడుకు కూతురున ఏదా భోజనం చేసావా అయిందా అని, నీకు నాకు ఏ సంబంధం, హాయ్ సార్ అన్నం తిన్నావా అనేది ఏమమ్మా అనుబంధం మన ఇద్దరికి, ఇవన్నీ తెక్క తెక్క పనులు అలా కాదు. అందుకని సామాజిక మాధ్యమాలని దుర్వినియోగపరచుకోకుండా, సామాజిక మాధ్యమాలు సమాజానికి చాలా అవసరం, సామాజిక మాధ్యమాలు సమాజాన్ని మారుస్తున్నాయి. ఈరోజు ఈ COVID-19 అంటే ఈ కరోనా సమస్యల నుంచి ప్రజలు బయటపడడానికి చాలా ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాలు చాలా ఉపయోగపడ్డాయి అన్నీ కూడా. అయితే అదే సమయంలో అనవసరమైనవన్నీ చేసి మనుషుల్ని మరుగుజ్జులుగా మార్చేస్తున్నారు చాలామంది. అంటే విశ్వం నా అరచేతిలో ఉంది, అంటే సాంకేతిక ప్రగతి వల్ల ప్రపంచం నా అరచేతిలో ఉందని చూపిస్తుంది. అరచేతిలో చూసుకుంటూ బావిలో కప్పల మాదిరి తయారు కావుతాయి. సమాచారాన్ని అరచేతిలో ఉన్న నువ్వు విశ్వాన్ని దర్శింపగలగాలి. అర్థమైందండి? టబ్బులో టబ్బు ఉందని స్నానం చేయడం కాదు, ఈదగలగాలి. సముద్రాన్ని ఈదగలగాలి. నేను డబ్బులో నేను మునుగుదాన్ని రుద్దుకుంటాను, ఆమె రుద్దుకోలేవలేదు. అందుకని ప్రపంచాన్ని నువ్వు ఇక్కడ దర్శించిన ప్రపంచాన్ని చూడగలగాలి, వెళ్ళగలగాలి. అందుకని సామాజిక మాధ్యమాలకి బందీలు కావద్దండి, వ్యసన పరులు కావద్దండి. సామాజిక మాధ్యమాలను వాడుకోండి అంతే. నాది ఒక ఊహాతీతమైన ప్రశ్న. ఇప్పుడు మన తాతలు ముత్తాతల కాలంలో ఏ విధంగా అయితే ఉండిందో, అంటే అప్పుడు ఫోన్లు లేవు, ఇంటర్నెట్లు లేవు, ఎటువంటి నెట్వర్క్స్ ఏమీ లేవు, ఉత్తరాలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఆ విధంగా ఉండింది. ఇప్పుడు అనుకోకుండా అటువంటి పరిస్థితే మనకు వచ్చిందంటే ఇప్పుడున్న సొసైటీ ఏ విధంగా ముందుకెళ్తుంది సార్? ఇది మంచి ప్రశ్న. అంటే పరిణామ క్రమంలో సమాజం చాలా మార్పులు చెందుతూ వస్తుంది, అలాగే వెనక్కి కూడా వెళ్ళచ్చు. మనం కలియుగము, ఆ యుగం, ఈ యుగం, ఈ యుగం పోతే ఇంకొక యుగం వస్తుంది. హఠాత్తుగా ఇప్పుడు చూడండి, మనకి ఈ కరోనా వస్తానే దాదాపుగా మనం మీరు చెప్పిన పాత తరానికి వెళ్ళాం. సెల్ ఫోన్లు ఇవి కాక మిగతా అన్ని ఇంట్లో ఉండడం, ఉదయం లేవడం, బాగా శుభ్రంగా చేతులు కాళ్ళు కడుక్కోవడం, స్నానం చేయడం, బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కోవడం, మాస్కులు వేసుకోవడం, చాలా జాగ్రత్తగా ఉన్నాం. మొదట మీరు చూడండి, ఒక 500 మందికి భారతదేశంలో కరోనా ఉన్నప్పుడు అడలు భయం, ఇప్పుడు లక్షలు దాటిన తర్వాత భయం పోయింది. అంటే అడాప్ట్ చేసుకుంటామని మనం ఒక పరిస్థితులు మారినప్పుడు ప్రకృతికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటుంటాం, ఏ జీవరాశి అయినా సరే. అయితే ఒక 5-10% మంది తమను తాము మార్చుకోలేకపోతారని, అంటే సర్దుకోలేని మనస్తత్వం వాళ్ళంతా మానసిక రోగులు అయిపోతారు. అలాంటి వాళ్ళకి చికిత్సలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పర్వాలేదు, ఎందుకంటే పెద్ద మనం భయపడాల్సిన పని లేదు. ఇలాంటి పరిస్థితులు వస్తే కూడా మనిషి అన్నింటికంటే ప్రేమ ప్రీతి పాత్రమైనది ప్రాణం. ఆ ప్రాణం కాపాడుకోవడానికి తచ్చినట్టు మనిషి మారుతాడు. కాబట్టి మనమే అంత భయపడాల్సిన పనిలే. అలాంటి పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం కరోనా వస్తుంది 2-3 నెలలు ఇంటికే పరిమితం అవుతామని ఎప్పుడన్నా అనుకున్నామా? లేదు కదా. ఇలాంటి పరిస్థితులు రావచ్చు. హఠాత్తుగా ఒక్క దెబ్బకి ఈ ఆన్లైన్ సెటప్లన్నీ ఫెయిల్ అయిపోవచ్చు, కంప్యూటర్లు పనిచేయకపోవచ్చు, ఇంటర్నెట్ మాయమైపోవచ్చు, ఏమీ లేకపోయి తర్వాత మళ్ళీ మనం పాత రోజుల్లో మన ముత్తాతల స్థితికి మళ్ళీ రావచ్చు. రాకూడదని ఏం లేదన్నట్టు. ప్రకృతిలో ఏ వైపరీత్యం ఎలా ఉంటుంది ఎవరికి తెలుసు? హఠాత్తుగా మనం మిడతల దండు వచ్చింది. మేము చిన్నపిల్లలప్పుడు మాకు తెలిసి మిడతల దండు, మీకు తెలియదే కానీ మాకు తెలిసి మిడతల దండు వచ్చి డబ్బాలు పెట్టి కొట్టేవాళ్ళం మా చిన్నప్పుడు. అది ఎవరికి తెలియదు. ఇప్పుడు మిడతల దండు వస్తే ఇప్పుడు ఏదో మందులు కొడుతుంది. అలా ఏదైనా రావచ్చు, కానీ మనం అంత భయపడాల్సిన పని లేదు. ఎవరైతే పరిణామ క్రమానికి అనుగుణంగా మార్పును స్వీకరిస్తూ వస్తారో వాళ్ళు బతుకుతారు. అది మార్పును స్వీకరించలేని వాళ్ళు ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. అది ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో 3G, 4G, 5G, 6G అని రకరకాలుగా ఈ కంపెనీ ఆ కంపెనీ నేను ముందుండాలి నేను ముందుండాలి అనేసి పోటీగా ఈ నెట్వర్క్లు సీక్వెన్సీలు వస్తున్నాయి. దీనికి సంబంధించి రకరకాల జీవరాశులన్నీ చనిపోయే పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎప్పుడు కూడా ప్రకృతిలో అసమతుల్యత రాకూడదు. అన్నీ అవసరం, అన్ని జీవరాశులు అన్నీ అవసరం. ఇప్పుడైతే ఈ రేడియేషన్ బాగా పెరిగింది అనుకుందాం. రేడియేషన్ పెరిగినప్పుడు స్కిన్ డిసీజెస్ వచ్చేయచ్చు, లేదా రకరకాలు. ఇప్పుడైతే
కరోనా వస్తే ఎలాగైతే లంగ్స్ పాడైపోతాయి మొదట, ఆ తర్వాత కిడ్నీలు అన్నీ ఫెయిల్ అవుతాయి. అలాగే ఈ పశువులు లేదా పక్షులు ఇవన్నీ నశించిపోయి ఈ బాగా రేడియేషన్ పెరిగిపోతే, మనం ఈ కంప్యూటర్స్ లేదంటే ఇంటర్నెట్లు వీటి కోసం పెట్టే టవర్స్, వీటి వల్ల చాలా జబ్బులేసి ఇప్పటికే చూడండి, టవర్స్కు దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. కళ్ళు కనిపించకుండా పోవచ్చు, నరాలు పనిచేయకపోవచ్చు, మెదడు పని పాడైపోవచ్చు, పిచ్చోళ్ళుగా మారిపోవచ్చు. ఈ కాబట్టి వీటిని మనం నియంత్రించాలి. విపరీతంగా మనం కానీ సాంకేతిక ప్రగతిని వాడుకుంటే ప్రకృతి విధ్వంసం అయితే మనుషులే విధ్వంసం అవుతాం. కాబట్టి ఆ సమతుల్యత చూసుకోండి. ఇప్పుడు సమస్య అది కాబోతుంది భవిష్యత్తు. దీనివల్ల మానవాళికి ఏమన్నా ముప్పు పొంచి ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే మానవాళికి ఎందుకు ముప్పు పొంచి లేదు? ఇప్పుడు ప్రకృతిలో వైపరీత్యాలు వస్తాయి. ఇప్పుడు మనం ఎవరినైనా వరదలను ఆపగలిగామా? ఇంత టెక్నాలజీ ఉంది, వరదలను ఆపామా? లేదు కదా. తుఫాన్లు ఆపగలుగుతున్నామా? లేదు కదా. వర్షాలు లేకపోతే కురిపించగలుగుతున్నామా? లేదు కదా. ఆ వర్షాలు కొన్ని చోట్ల కురిచినట్టు ఇసుక వర్షాలు కురుస్తుంటాయి, తుఫాన్లు వచ్చి ఇసుక వచ్చి నెత్తిన బడి కప్పిపోతుంది. అలా రేపు ఈ వర్షాలు లేకపోతే గాలిలోనో ఈ కాలుష్యం పెరిగి వేడి గాలులు ఇవన్నీ వచ్చాయనుకోండి, వేడి గాలులు అవి వచ్చి తగిలితే ముఖం మారిపోయే స్థితికి వస్తే మానవాళి బతికేది ఏముంది? చచ్చిపోతాం. అప్పుడు అర్థమైంది అంటే ఈ విధ్వంసం రాకూడదు, ప్రళయం రాకూడదు, మానవాళి పాడైపోకూడదు అనుకుంటే వీటన్నింటినీ మనం ముందు జాగ్రత్తతో చూసి వాటిని నియంత్రించుకోవాలి. అంటే చెట్లు పెంచాలి, అడవులు పెంచాలి, ఇవన్నీ పెరగకపోతే ఎప్పుడో ఒక రోజు మానవాళి విధ్వంసం తప్పదు. సరే, ఇప్పుడు రోడ్డు మీద ఏదైనా ఒక ఘటన జరిగితే అక్కడ పోయే పబ్లిక్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వెంటనే ఒక ఫోటో తీసేసి వాట్సాప్లలో ఫేస్బుక్లలో అప్లోడ్ చేస్తున్నారు. అదే అతనికి బాగా తెలిసిన మనుషులు లేకపోతే ఇంటి పక్క మనుషులు ఏదైనా ఒక చిన్న ఆపద జరిగితే మనకెందుకు లేని జారుకుంటున్నారు. అంటే వీళ్ళు లైక్ల కోసమే చేస్తున్నారా, లేక మనకెందుకులే సామాజిక బాధ్యత అనుకోవాలా? వీళ్ళని ఏ విధంగా కదా సార్? ఇది చాలామంది చూస్తున్నారు, నేను కూడా బాధపడుతుంటాను. అంటే ఒక చోట ఎవరైనా గొడవ పడుతుంటారు అనుకోండి, వీడియోలు తీసి గబగబా వాళ్ళు ఏదో పెడుతుంటారు. ఆ గొడవ సర్దుమని గాలి అంటే ఆ బాధ్యత ఎవరు తీసుకోవడం లేదు. చాలా చూస్తుంటారు, మనుషులు చంపుతుంటే కూడా వీడియోలు తీస్తారు తప్ప అడ్డు పడలేము. అంటే ఇక్కడ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. అంటే ఫేస్బుక్లో లైక్లు వచ్చి సాధించేది ఏదో చాలామంది అనుకుంటుంటారు, నాకు ఫేస్బుక్లో ఇన్ని లైక్లు వచ్చాయి, ఇంతమంది చూశారు, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కాదండి, ఆ ఫేస్బుక్లో మిమ్మల్ని లైక్ చేసే వాళ్ళ క్వాలిటీ ఏదో చెప్పండి. ఏ క్వాలిటీ ఉన్నవాడు నీకు లైక్ కొట్టాడు? ఇప్పుడు మేధావ, రాజకీయవేత్త, లేకపోతే సైంటిస్ట్ కాదు కదా. పిచ్చి జనాలు లైక్లు కొట్టడం మనకెందుకు? పిచ్చి జనం అని అంటున్నానని బాధపడకండి. ఏదంటే అది లైక్ లేదండి. మనం ఆలోచించాల్సిన పని లేదు. అక్కడ ఏదో ఒక ప్రమాదం జరిగింది, ప్రళయం జరిగింది. ఆ వ్యక్తి బాధలో ఉంటే ఆ బాధ నుంచి అతన్ని విముక్తి చేయడం కోసం, లేదంటే తక్షణ సహాయం చేయడం కోసం మనం పనిచేయడం మానవత్వం. ఆ మానవత్వం కాకుండా ఆ బాధల్ని చూపించి నువ్వు ఆనందపడము, లైక్లు చెప్పుకోవడము అమానుషం, రాక్షసత్వం. కాబట్టి నువ్వు మనిష రాక్షసులో తెలుసుకోండి. సమాజానికి వీలైనంత హితవుగా మనం ఉండాలి, మేలు చేయగలగాలి, సహాయం సహకారాలు అందించగలిగినప్పుడే నిజమైన మనుషులు మనం. సరే, ఇప్పుడు COVID-19 విపరీతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పిల్లలు ఇంటి పట్టునే ఉండాల్సి వస్తుంది. ఈ పరిస్థితులలో వారి మానసిక ఎదుగుదల పెంపొందించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి? సరే, ఎవరైనా చాలామంది ఇది అడుగుతుంటారు మమ్మల్ని, మానసిక ఎదుగుదలకి ఏం చెయ్యాలి అని. చాలామందికి ఒక ఆలోచన ఉందండి, మంచి పుస్తకాలు చదివితే మానసికంగా ఎదిగిపోతాడు, మంచి ఉపన్యాసాలు వింటే మానసికంగా ఎదిగిపోతాడు. ఇది చాలామందిలో ఉంది, దాని నిజమే కాదని లేదు, కాదని. అయితే మనిషి ఆ మానసిక వికాసం పొందడానికి ప్రధానమైన అవయవం ఏదండి? మెదడు కాదా? ఆ మెదడు సక్రమంగా పనిచేస్తేనే నువ్వు ఉపన్యాసం ఏంటో నేర్చుకుంటావు. మెదడు శక్తివంతంగా బలోపేతంగా ఉండాలి అనుకుంటే శరీరానికి ఎలాగైతే విటమిన్లు, శక్తి, రక్తము అన్నీ కావాలో ఆ మెదడుకి కూడా మేత ఉండాలి, శక్తి ఉండాలి.
ఆ మెదడుకి ప్రధానంగా వాటికి కూడా విటమిన్లు కావాలి, ఆక్సిజన్ కావాలి, రక్త సరఫరా కావాలి. రక్తం బాగా సరఫరా అయితే తప్ప మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మీకు చెప్తాను, మన మెదడు శరీరంలో శరీర బరువులో 2% ఉంటుంది. 2% దానికి 20% ఆక్సిజన్ కావాలి. అర్థమైంది? 2% ఉన్న మెదడు 20% ఆక్సిజన్ను వాడుకుంటేనే అది సక్రమంగా పనిచేస్తుంది. ఆ ఆక్సిజన్ ఎలా వెళ్తుందండి? ఇంకోనిలా కూర్చోంటే గాలి పీల్చిపోతే ఆక్సిజన్ ఎలా ఉంటే శరీరం కష్టపడాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆడాలి, పాడాలి, దీర్ఘ శ్వాసలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరగాలి. అప్పుడు మంచి ఆక్సిజన్ వెళితే జరుగుతుంది. కాబట్టి మే కోవిడ్ వచ్చింది కదా, ఇంట్లోనే కూర్చుంటాము, కిటికీలన్నీ వేసేసుకుంటాము, ఏదైనా టీవీలోనో పుస్తకాల్లో చదువుతామంటేనే రాదండి. ఇక్కడ కూడా మనిషి ఎప్పుడైనా మీకు ఖాళీగా ఉన్న ఇంత గది ఉంటే ఎక్సర్సైజ్ చేయండి, పిల్లలు ఆడించండి, చిన్న ఉంటే ఆడగిరి ఆడ దూకడం అని చిన్న చిన్న ఆటలు ఆడించండి, ఎక్సర్సైజ్ చేయించండి, ఆ తర్వాత ఇండోర్ గేమ్స్ ఆడించండి. మీకు ఎవరికైనా అవకాశం ఉంటే ఆరు బయట కూడా ఆడుకోండి. కోవిడ్ పరిగెట్టేవి రాదు కదా. ఎవరన్నా అంటుకుంటేను, ఆ కరోనా ఉన్న వాళ్ళని ముట్టుకుంటేనే, లేకపోతే వాళ్ళ దగ్గు ఆ తుంపర్ల ద్వారా వస్తుంది. ఎవరు లేనప్పుడు మన ఇంటి ముందర ఆడుకోవచ్చు, సరదాగా అందరూ కలిసి ఉండొచ్చు. పక్కింటి వాళ్ళు వస్తే కూడా మాస్కులు వేసుకొని దూర దూరం కూర్చొని ఆడుకోవచ్చు. ఇప్పుడు క్యారమ్స్ ఆడుతూ అంత దూరం ఆడచ్చు. చిన్న చిన్న ఆటలు, ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి, చదువు ఉండాలి, అందరితో కలివిడిగా ఉండాలి, మాట్లాడాలి, మానవ సంబంధాలు, ఇవన్నీ ఎవరి పరిధిలో వాళ్ళు సమగ్రంగా అన్నింటినీ సమకూర్చుకోగలిగితేనే మానసిక వికాసం పెరుగుతుంది. సార్, చివరిగా యువతకి, చిన్నపిల్లలకి, తల్లిదండ్రులకి ఈ మొబైల్ వాడకం పట్ల మీరు వాళ్ళకి ఏ విధమైన సూచనలు ఇస్తారు సార్? ఎవరైనా మొబైల్ చాలా అవసరం అండి. అందరికి అవసరం. సమాచారం తెలుసుకోవాలన్నా, సమాచారం అందించాలన్నా అన్నింటికీ ఉపయోగం. అలాగని అతిగా వాడుకుంటే మానసిక రోగులుగా మారడం ఖాయం. ఎందుకంటే కళ్ళు పోతాయి, ఎంతసేపు చూస్తూ ఉంటే కళ్ళు దెబ్బతింటాయి. వయస్సు ఉడికిపోకముందే కళ్ళు దెబ్బతిని ఇలా తారాడుకుంటూ బతకలేవు. నరాలు, నాడీ వ్యవస్థ పాడైపోతుంది, మెదడు పాడైపోతుంది, అన్నింటిని పాడు చేసుకోండి. ఎవరు కూడా గంటల తరబడి మొబైల్తో ఆడుకోడు, మొబైల్ని వాడకండి. ఎంత అవసరం అంత చూసుకొని మొబైల్ పెట్టండి. మిగతా అన్ని కూడా చెయ్యాలి. చాలామంది అన్నం తినేటప్పుడు కూడా మొబైల్ చూస్తుంటారు, బాత్రూంలో స్నానం చేస్తూ కూడా అడేదో మొబైల్ పెట్టుకో. లేదా బెడ్రూమ్ కానీ, లేదా డైనింగ్ టేబుల్ దగ్గరకు కానీ, బాత్రూమ్, ఇవన్నీ నియమాలు. అక్కడికి ఎప్పుడు కూడా మొబైల్ తీసుకెళ్ళకండి. అనవసరంగా గంటల తరబడి మాట్లాడకండి. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏదో గంటల తరబడి ఏమి పార్లమెంట్లో ఏమో బిల్లులు పెడుతున్నారా, చర్చిస్తున్నారా, ఏదో బడ్జెట్ సమావేశాలు, మీరు ఎంత మాట్లాడినా 1-2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి సంక్షిప్తంగా మనం ఏం మాట్లాడాలనుకుని మాట్లాడండి. అలా మీరు గంటల తరబడి మాట్లాడుతుంటే చెవులు దెబ్బతింటారు. ఈ మధ్య చాలామందికి చెవుల్లో హోల్ వస్తుంది, దాన్ని టిన్ని టెస్ట్ అంటాం. చెవులు గుయ్యి అంటుంటారు. ఇవి రాత్రుల్లో నిద్ర పట్టడం, చాలామంది ఇప్పుడు సార్ మాకు రాత్రుల్లో నిద్ర పట్టడం లేదంటారు. ఈ సెల్ ఫోన్ స్క్రీన్లను చూడడం, లేదంటే సెల్ ఫోన్లలో కొద్ది ఆసక్తి కలిగిన ఏదన్నా చూస్తే పడుకున్నాక నిద్ర రాదు. నిద్ర రాకుండా మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి నిద్ర మాత్రం వేసుకున్నామనుకో, దానికి అలవాటు పడతారు. ఆఖరికి అందరం కలిపి పిచ్చోళ్ళం అవుతాం. కానీ పిల్లలైనా పెద్దలైనా తల్లిదండ్రులైనా మొబైల్స్ని, ఫోన్లని పరిమితంగా వాడండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. లేకపోతే మీరు హాస్పిటల్లోనో లేకపోతే పిచ్చాసుపత్రిలోనో చికిత్సలు పొందాల్సిన దారుణమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని గుర్తించండి. ధన్యవాదాలు సార్. మీ అతి విలువైన సమయాన్ని మాకు కేటాయించి మొబైల్ వాడకం పట్ల, మొబైల్ ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, దానివల్ల లాభాలు నష్టాలు చాలా క్లుప్తంగా అందించారు. ప్రతి ఒక్కరికి ఇది మీరు చెప్పిన విషయాన్ని పాటించి తగు జాగ్రత్తలు తీసుకోమని కోరుకుంటున్నాం సార్. ఈ వారం మన టాపిక్ మరో గెస్ట్తో, ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. నమస్తే. హాయ్ వ్యూయర్స్. హాయ్, దిస్ ఇస్ అనిత చౌదరి. హాయ్ వ్యూయర్స్. హాయ్ వ్యూయర్. హాయ్, దిస్ ఇస్ ముపులేన్ శివ. Hi viewers, this is Pragyanayan. This is Ramki. This is Rajendra. This is Krishna Teja. Hi viewers. Hi, I'm Shweta Lakshmipati. Please do subscribe. Please do subscribe. Please do subscribe.
Do subscribe. Please do watch and subscribe. Please do subscribe. Please subscribe. Please do subscribe. Do subscribe. Please do subscribe. MM Times. 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 Just right to the point.